దీపావళి సంబరాలు జరుపుకున్న జనం చివరకు కాలుష్యాన్ని మిగిల్చారు. వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందంటూ ప్రభుత్వాలు, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం కాలుష్య విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సహజ సిద్ధమైన ప్రకృతిని సైతం వాయు కాలుష్యంతో జంతు పక్షాదులతో పాటు మానవ మనుగడిని ప్రశ్నార్థంగా మారుస్తున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచ కాల్చడంపై ఆ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ నగరవాసులు ఆంక్షలను ఉల్లంఘించారు. దక్షిణ వాయువే ఢిల్లీతో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సంధ్యా సమయానికి టపాకాయలను పేల్చడం ప్రారంభించారు. దీంతో దీపావళి రోజు రాత్రి ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత చాలా వరకు పడిపోయింది. మనకి వేరే వేరే దేశాల నుంచి కానీ లేకపోతే వేరే అనాథరైజ్డ్గా ఉత్పత్తి చేసినటువంటి టపాకాయలని వాటిని కాల్చిన దానివల్ల ఎయిర్లో అంటే మన గాలిలో ఈ పార్టికల్ మ్యాటర్స్ చాలా రేట్లు ఎక్కువగా మనకి చేరిపోతున్నాయి. సో ఈ పార్టికల్ మ్యాటర్స్ ఎక్కువ చేరిన దానివల్ల రకరకాల సమస్యలు అంటే ఊపిరితిత్తుల సమస్యలు ఒకటే కాకుండా క్యాన్సర్ లాంటి సమస్యలు మరి ఏదో ఇతర చాలా సమస్యలు మనకి మనుషులు కూడా వచ్చే అవకాశం ఉంది. పశుపక్షాదులకు వచ్చేటువంటి సమస్యలు ఆల్రెడీ మనకు తెలుసు, బట్ మనుషులు కూడా చాలా ఎక్కువ సమస్యలు వచ్చే ఉంది. సో అవి స్ప్రెడ్ అయిన దానివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ పార్టికల్ మ్యాటర్స్ ఎక్కువ ఊపిరితిత్తులను శరీరంలో చేరిన దానివల్ల వాళ్ళకి చాలా ఎత్తున ప్రమాదం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ విషయంలో ప్రభుత్వం వారు మీడియా వారు వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలన్నీ అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని సాధ్యమంత వరకు ఈ పొల్యూషన్ కలిగించేటువంటి క్రాకర్స్ వాడవద్దనేసి మీ ద్వారా సిటీ కేబుల్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.